మనసు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటైతే విశ్వమును చూసి విశ్వనాథుణ్ణి పట్టుకుంటూ ఉంటుంది. మీరు విశ్వమునందు ఏం దానికి చూపించండి, అది విశ్వనాథుణ్ణి చూస్తుంది. ఏది చూసినా యజమానిని చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, దానికి యాంత్రీకరణ చేసింది. దాని బలహీనతగా చేసుకున్నది మనమే. దాన్ని బలంగా మీరు చేసుకోవడం అలవాటైపోతే అసలు, అందుకే వివేకానందుడు అంటాడు పూజ గదిలో పూజ చేయడం తప్పు కాదు, పూజ గదిలోనే చచ్చిపోవాలనుకోవడం తప్పు. ప్రపంచాన్ని పూజ గది చేసుకోవాలి, ప్రపంచమంతా పూజ గది అయిపోవాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోనే నేర్పుతారు, అసలు పూజ చెయ్యని క్షణం జీవితంలో ఉండదు, ఎప్పుడూ పూజే, అసలు పూజ కాకుండా ఉండదు. ఎలా ఉండదు అని అడిగారు శంకరులు. ఒక జవాబు చెప్పారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మన దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అన్నారు. జపో జల్ప శిల్పం, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆవిడ ఇక్కడ కదపడం మానినా ఇక్కడ కదపడం మానినా ఇక్కడ కదపడం మానినా అయిపోయింది ఉపన్యాసం. నా కదలికలకన్నిటికీ ఆధారం ఆ తల్లి. నేనా మాట్లాడిన వాణ్ణి, నాలో నా తల్లి మాట్లాడుతోందా? నా తల్లి మాట్లాడుతోంది. దీన్ని తరింప చెయ్యాలనుకుంది. ఈ ఉపాధి నాకు ఇచ్చినందుకు దీంతో వీడిది చేశాడన్న పుణ్యాన్ని నాకు కట్టపెట్టాలనుకుంది, దాని చేత చిత్తశుద్ధి కల్పించాలనుకుంది అని దీంట్లోంచి ఆవిడ పలుకుతోంది. పలికి ఈ పాత్రకి శుద్ధత కల్పిస్తోంది. అమ్మా ఎంత అనుగ్రహిస్తున్నావమ్మా నన్ను, నేనా మాట్లాడిన వాణ్ణి, నా కర్తృత్వం ఏం లేదు. లోపల పలుకుతున్నదంతా ఆ అమ్మే, ఆ కదలికలన్నీ అమ్మే. అప్పుడు నా మాటలకి ఆధారం ఆవిడే అని నేను అనుకుంటున్నాను అనుకోండి, నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఆ తల్లి వల్లేగా మాట్లాడాను. అప్పుడు నేను పూజైనా చేస్తున్నాను, మూలం తెలుసుకున్నప్పుడు పూజేనా? సకలమపి ముద్రా విరచన, నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి ఇలా తిప్పుతుంటాను, ఒక్కొక్కసారి ఇలా అంటూ ఉంటాను, ఒక్కొక్కసారి లోపల అన్నప్పుడు ఇలా అంటూ ఉంటాను, పైకంటే ఇలా అంటూ ఉంటాను, చెయ్యి కదుపుతూ ఉంటాను. ఈ చేతులు కదపడం అంటే ఎందుకు కదిలాయి? ఒక్కొక్కడు తన చెయ్యి కదలక బలవంతంగా కరెంటు షాక్ పెట్టించుకుని వేల రూపాయల ఔషధములు తింటున్నవాడు ఉన్నాడు. పరదేవత అనుగ్రహం వల్ల కదూ నా చేతులు కదులుతున్నాయి. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఎలా కదులుతాయి ఈ చేతులు? అమ్మ అనుగ్రహం కదులుతున్నాయి. అమ్మ అనుగ్రహంతో కదిలే ఈ చెయ్యి ఎప్పుడు ఇలా మాత్రం చూపించకూడదని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నా కదలికల యందు నేను పరదేవతని చూస్తే నేను పూజే చేశాను. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య, నేను నడిచాను అనుకోండి, మా అమ్మ అనుగ్రహం ఈ కాళ్ళు ఇలా కదులుతున్నాయి అని నేను అనుకుని, అమ్మ నన్ను కదుపుతున్నావా, గుడికి తీసుకెళ్ళావా, కూర్చోబెట్టావా అని నేను అన్నాను అనుకోండి, నేను నడచిన నడకలన్నీ పరదేవతకి నేను చేస్తున్న ప్రదక్షిణాలే. నేను తినేటప్పుడు ఇక్కడున్న పరదేవత అందుకుంటోందని జాగ్రత్తగా మౌనంగా భగవన్నామని చెప్తూ పుచ్చుకున్నాను అనుకోండి, క్రమణమశన ద్యాహుతి విధి, నేను యజ్ఞం చేస్తున్నవాడిని. ఆ భోజనం చేసిన కాసేపు నేను భోజనం చేశానని వెయ్యరు, నేను యజ్ఞం చేశాను. నాకు వడ్డన చేసిన వాళ్ళు హవిస్సు తెచ్చి అక్కడ పెట్టారు, యజ్ఞానికి హవిస్సు పెట్టారు. ఇప్పుడు పెట్టినందుకు వాళ్ళకు పుణ్యం, తిన్నందుకు నాకు పుణ్యం. లేదు, లౌకికంగా తిన్నాను, అమరయ్యా ఎవరికి అభ్యున్నతి, దానివల్ల ఎవరికీ ఉండదు. కాబట్టి తినేటప్పుడు పరదేవతని తలుచుకుని తింటున్నావు పూజే, పడుకునేటప్పుడు 11 మాటలు శివనామని చెప్పి నిద్రపోయావు. నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి. నిద్ర లేస్తూనే స్థితికారుడు కాబట్టి జాగృతిలో 3 మాటలు శ్రీహరి 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 అంటూ నిద్ర లేవాలి. నిద్ర లేచాక మొట్టమొదట కంఠంలోంచి ఇంక ఏ మాట రాకూడదు, శ్రీహరి 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 అని లేవాలి. ఆయన నిద్ర లేచారని ఎలా తెలుస్తుందంటే, ఒకవేళ గదిలోంచి శబ్దం వినబడితే ఆయన నోటి వెంట మొట్టమొదట పలికే మాట శ్రీహరి 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 అని లేస్తారు. అలాగే లేవాలి. నిద్రపోయేటప్పుడు 11 మాటలు శివనామని చెప్పి పడుకోవాలి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర అని వేరొక చోట అంటారు మనస పూజలో. కాబట్టి పూజ చేయుట, ఇప్పుడు మనసు ఏం చేసింది?
ఇంతకుముందు చెయ్యవే అంటే పారిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నా పరదేవతని చూస్తోంది, ప్రతిదాని ఎందు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ నీ ఊపిరాగిపోతే నీకు నష్టం, నువ్వు పూజ చేయకుండా ఎప్పుడున్నావు? నువ్వు ఎక్కడ చచ్చిపోయావో అక్కడ పూజామందిరంలోనే చచ్చిపోయావు, నువ్వు పూజ చేస్తూనే చచ్చిపోయావు, పూజ చేస్తూనే వదిలిపెట్టేశావు శరీరం. అప్పుడు ఏమవుతావు? పరదేవత ఎందు కలిసిపోతావు అంతే, ఇక మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అది అలవాటైందనుకోండి, మనసు ఎప్పుడూ మూలాన్ని పట్టుకుంటూనే ఉంటుంది. అలా పట్టుకోవడానికి తర్ఫీది ఇవ్వడానికి పూజ. పూజ అనేది మానేయమని నేను చెప్పట్లేదు, బతికున్నన్నాళ్ళు చెయ్యాలి, కానీ అది చిట్ట చివరికి ఎటెళ్ళాలి అంటే మనసు అధ్యవసాయంతో అంతటా పరమేశ్వరుణ్ణి చూడడంలో కృతకృత్యం అవ్వాలి. దీనికి పై మెట్టు ఒకటి ఉంటుంది, దాన్ని ధ్యానము అంటారు. మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది కదా, మధ్య మధ్యలో ఉపచారానికి ఉపచారానికి మధ్యలో అటు ఇటు వెడుతోంది కదా, అది ఒకప్పుడు ఒక పెద్ద కోరిక చెప్తుంది, అలా ఇటు అటు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను అలా ఈశ్వరుణ్ణే చూడాలనిపిస్తోంది. నువ్వు మళ్ళీ మధ్యలో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని నేనేదో చక్కగా చేతుల వంక చూస్తుంటే మళ్ళీ ఒక క్షణం ఆగి పాదయోహో పాద్యం తప్ప నన్ను విసిగించు, నన్ను చక్కగా అలా చేసుకొని నన్ను అలా చూస్తూ ఉండని, నేను ఏదో అలా చూస్తూ ఉంటాను రమిస్తాను అందనుకోండి, ధ్యానం. అసలు ధ్యానం బలవంతంగా రుద్దకూడదు, మీ మనసు మిమ్మల్ని అడగాలి, అయ్యా నేను అది చేద్దాం అనుకుంటున్నాను రాక సేపు కూర్చోరా నాయన అనాలి. అంటే ఇప్పుడు ధ్యానములకు యోగ్యమైనటువంటి గది ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకూడదు, ఎందుకో తెలుసా? ఎక్కడ చెయ్యకూడదో అక్కడ ధ్యానం చేస్తే హెల్యూసినేషన్స్ అంటారు, వైక్లభ్యాలు వస్తాయి మనసులో, ఒక్కొక్కసారి చిన్న మతిభ్రమణంలా కూడా వస్తుంది. అలా ఉండకూడదంటే సరి అయిన సమయం బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు యోగ్యమైన కాలం ధ్యానానికి. కారణం ఏమిటో తెలుసా? ఆ సమయంలో వాతావరణం అంతా కూడా మనసు నిలబడడానికి యోగ్యతని పొంది ఉంటుంది. గురువు లేని వాళ్ళకి కూడా గురువుగా ఉండడానికి యోగ్యత ఉన్న ఏకైక వ్యక్తి ఈ భూప్రపంచంలో శంకరులు ఒక్కరే, ఆదిశంకరులకు ఒక్కరికే ఉంది ఆ అర్హత. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులని పేరు ఆయనకి. దేశికులు అంటారు, భవశంకర దేశిక మే శరణం అంటారు తోటకాష్టకంలో తోటకాచార్యుల వారు, ఆయనకి దేశికుడు అని పేరు. రెండవది భగవత్పాదులు అని పేరు. దేశికుడు అంటే మీకు మార్గనిర్దేశము చేయువాడు, ఆయనకి ముందు నమస్కారం చేస్తే ఆయన నడిపిస్తారు, ఆయన భగవత్పాదులు. ఆయన పాదములు పట్టుకుంటే అవి మిమ్మల్ని భగవంతుడి పాదముల దగ్గరికి చేర్చేస్తాయి, అందుకని ఆయనకి భగవత్పాద అని పేరు. అటువంటి శంకర భగవత్పాదులు పరమ ప్రశాంతంగా ఉంటారు, చక్కగా కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క పాదముల వంక చూసి శిరసా నమస్కరించి ధ్యానమునకు కూర్చోవాలి. పెద్దలు ఏం చెప్తారంటే ధ్యాన నిష్ట కలగాలి అంటే ధ్యానానికి కూర్చునే ముందు అరవిరిసినటువంటి చైతన్య పుష్పముల వంక చూడాలి కాసేపు. మనసుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా కుదురుకునేటట్టు చేయాలి. అందుకే ప్రవచనం చేసినా ధ్యానం చేసినా రాటపాతడం అంటారు. రాటపాతేవాడు రాటపాతి వెళ్ళిపోకూడదు. ఓ గొయ్యి తీస్తాడు గుణపంతో, అందులో రాట పెడతాడు, మట్టి పోసి కాలుతో తొక్కుతాడు, తొక్కి 4 రాళ్ళు వేసి గుణపాన్ని తిప్పి కొడతాడు, కొట్టి వెళ్ళిపోడు, తనే ఊపుతాడు. ఇంకా కొంచెం వదులుగా ఉంది, బాగా ఊపుతాడు. ఇలా ఊపితే మట్టి లోపలికి కుదురుకుంటుంది, అప్పుడు మళ్ళీ కొంచెం మట్టి రాళ్ళు పోసి మళ్ళీ గుద్దుతాడు, ఇప్పుడు ఊపుతాడు, కదలటం లేదు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాటపాతినట్టు ఉండాలి ధ్యానం. అందుకని ఏం చేస్తారంటే ముందు చైతన్య కుసుమముల వంక చూస్తారు, కాసేపు అరవిరిసిన పూల వంక చూడాలి. అవి మనసు నిశ్చలంగా కూర్చోవడానికి మార్గాన్ని ఇస్తాయి. 2, చాలా సన్నటి అగరు ధూపం ఉండాలి, అది సాంబ్రాణి ధూపమై ఉండాలి. ఇవాళ వచ్చే అగరవత్తులు రసాయనాలతో ఉంటాయి, అది ఊపిరితిత్తుల వ్యవస్థని పాడు చేస్తాయి. ధూపం మంచిది. ధూపం అంటే మనకి మనం వేసినప్పుడు అది సాంబ్రాణి అంటారు. సాంబ్రాణికి ఒక లక్షణం ఉంటుంది, అది ఉగ్రభూతములను తోసేస్తుంది,
మనసుని భగవంతుడి దగ్గర నిలబడుతుంది. అందుకే సాంబ్రాణి వేసి ఉందనుకోండి, సన్నగా రావాలి, పెద్ద పొగొస్తే దగ్గు వచ్చేస్తుంది. సన్నటి సాంబ్రాణి వేసి ఉండి మీ ఎదురుగుండా మీకు నిశ్చలంగా మనసు నిలబడడానికి మీకు అత్యంత ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వర మూర్తి వంక చూడాలి. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మనం అలా అందుకోవడానికి వీలుగా రెండు శ్లోకాలు ఇచ్చారు. అందులో మీరు మొట్టమొదట కాసేపు దీపం వంక చూడాలి. ఎందుకో తెలుసా? మనసు చాలా తొందరగా తీసేసుకునేది ఏదంటే దీపాన్ని తీసుకుంటుంది, దీపశిఖని పుచ్చుకుంటుంది. మీరు ప్రమిద వేసి దీపం వెలిగించి కూర్చున్నారనుకోండి, కాసేపు ఆ దీపం ప్రమిద వంక మీరు అలా చూసి ఇలా కళ్ళు మూసారనుకోండి, అది ఇలా కదులుతూ దీపశిఖని చూపిస్తుంది, వెంటనే కనబడుతుంది. మీరేం దానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. కాబట్టి జ్యోతిస్వరూపాన్ని ఒక్క నిమిషం పాటు అలా చూసి కళ్ళు మూయడంతో ప్రారంభం చెయ్యాలి. అసలు నిజానికి ధ్యానం ఎక్కడ మొదలు పెడతారంటే ఆ జ్యోతి మీద మొదలు పెడతారు. ఒక్క ఆ జ్యోతిస్వరూపం, దాని కదలికలు, అది నిశ్చలంగా ఉండడం, ప్రమిదలో అది వెలగడం మీద ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎందుకు అవుతుంది అంటే మీకు నేను ఒక రహస్యం చెప్తాను. ఇది నేను పతంజలి యోగశాస్త్రం నుంచి చెప్తున్నాను. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. మీరు ధ్యానానికి కూర్చోగానే మూడు ఉంటాయి. ఒకటి ధ్యానము చేస్తున్న మీరు, రెండవది మీరు ధ్యానం చేస్తున్న వస్తువు, మూడు మీరు చేస్తున్న ధ్యానం. ఇది మీరు ధ్యానం చెయ్యగా చెయ్యగా మూడు ఒకటిలోకి వెళ్ళిపోవాలి. రెండు, మీరు దేన్ని ధ్యానం చేస్తున్నారో దానిలోకి మిగిలిన రెండు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే ఏమిటో తెలుసా? మనసు ఇంద్రియ శక్తుల్ని వెనక్కి తీసుకుని దాంట్లోకి వెళ్ళిపోవాలి, అదొక్కటే మిగిలిపోతుంది. అప్పుడు పక్కన ఏదైనా చిన్న చప్పుడైందనుకోండి, ఇక చెవి పుచ్చుకోదు, వింటుంది కానీ మనసు పుచ్చుకోదు. కన్నుల ముందు ఏదైనా కదిలినా తెలియదు, కనులు పుచ్చుకోవు, అంటే మనసు పుచ్చుకోదు కళ్ళ ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే, అంటే మీరు ప్రయత్నం చేసి తెలుసుకుంటారంటే మీకు అది తెలియదు, ఎందుకంటే అది ధ్యానంలోనే సిద్ధిస్తుంది. ముక్కులో కుడివైపు ఇడ ఇటు పింగళ అంటారు, మధ్యలో సుషుమ్న అగ్నినాడు ఉంటుంది. కుడి చేతి వైపు ఉండేటటువంటి ముక్కుకి సూర్యనాడి, ఎడం చేతి వైపు చంద్రనాడి ఉంటుంది. మీరు లౌకికమైన విషయాల్ని దేని గురించి ఆలోచన చేసినా ఎడం ముక్కులో ఉన్నటువంటి చంద్రనాడి వైపు నుంచి గ్రహించి సూర్యనాడి వైపు నుంచి వదిలిపెట్టేసుకుంటారు. మీరు అనుద్వేగకరమైనటువంటి భగవంతుని యొక్క పాదముల వంక చూడడం మొదలు పెడితే సూర్యనాడి వైపు నుంచి తీసుకుని చంద్రనాడి వైపు నుంచి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తుంది. అలా ప్రారంభం చేసింది అని గుర్తేమిటో తెలుసా? మీరు గమనించడం కుదరదు. మీరు గమనిస్తే మళ్ళీ దాటిపోయింది, మీరు మళ్ళీ విడిపోయారు. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోగానే మారిపోతుంది, యోగంలో మారిపోగానే మీ శరీరంలో ఉన్న వ్యవస్థ అంతా కూడా దిద్దుబాటు అయిపోతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. కారణం ఏమిటంటే మరాళి మందగమన, ఊపిరి వేగంగా ఉండదు, మెల్లగా పుచ్చుకొని మెల్లగా వదిలిపెడుతుంది. ఆయుర్దాయం ఊపిరిల మీద ఉంటుంది, మనసు నిశ్చలం అవుతుంది, ఉద్వేగములన్నీ అణిగిపోతాయి, రక్తపోటు నియంత్రింపబడుతుంది, హృదయానికి ఎంతో విశ్రాంతిగా ఉంటుంది, మీ మనసు బరువు తీరిపోయి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఏది ధ్యానం చేస్తున్నారో దాని మీదే నిలబడిపోతుంది. అయితే మొదట ఒక వస్తువునే పట్టుకుని ఉండు అంటే అది ఉండదు, అక్కడ కూడా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ధ్యానంలో ఏం చేస్తారంటే మొదట ధ్యానం చేసేటప్పుడు కదలికలకు అవకాశం ఇస్తూ ధ్యానం చేస్తారు. కానీ పూజలో ఉపచారానికి ఉపచారానికి మధ్యలో వ్యవధానం ఉండదు. కదా కాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. ధ్యానం మీరు ప్రారంభం చేశారనుకోండి అది భవ్య వస్తువు అయి ఉండాలి. ఏమంటే మా అబ్బాయి మీరు చెయ్యొచ్చా అని అడిగారనుకోండి,
వద్దు అని నేను అనకూడదు, కానీ అది మీకు క్షేమం కాదు. ఎందుకో తెలుసా? ఉద్వేగం ఉంటుంది. అది శాశ్వతము కాదు ఏది లోకంలో. కానీ మీకు క్షేమం అంటే జీవుడికి అభ్యున్నతినిచ్చేది పరమేశ్వర స్వరూపం ఒకటే. అందుకే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, కదామా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం అంటారు. భవ్యాంఘ్రియుగళం, పరమేశ్వరుని యొక్క పాదములు భవ్యములు క్షేమదాయకములు. ధ్యానం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా చిన్న శిక్షణ ఇచ్చారు శంకరులు, కానీ అపరిమిత ప్రయోజనాన్ని ఇచ్చేశారు దాంట్లో. మీరు పరదేవత మీ ఎదురుగుండా కూర్చుంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుని ఉన్నారు, పాదపీఠం గుండ్రంగా ఉంది, ఎర్రటి మెత్తటి పరుపు. శంకరుడు తన రెండు పాదములు కిందకు పెట్టాడు. మీరు ప్రార్థించారు, ఈశ్వర మీ రెండు పాదములు పెట్టండి. ఆయన పాదాలు రెండు తీసి కింద దాని మీద పెట్టారు. అమ్మవారు రెండు పాదాలు కింద పెట్టింది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు కాళ్ళు లాగి పెడతారా, ఆవిడ్ని ప్రార్థిస్తే పెడుతుందా? ఆవిడ పెట్టాలి కదా, ఆయన పెట్టాలి. మీరు కాళ్ళు లాక్కోలేరుగా. ఇప్పుడు మీరు వెళ్ళి ముందు దగ్గర కూర్చుని, అమ్మా ఒక్కసారి కాళ్ళు చాపండి, కడుక్కుంటానమ్మా అన్నారు. అంటే వాళ్ళిద్దరూ కాళ్ళు చాపారు. ఇప్పుడు మీరేం చెయ్యాలి కడగాలంటే? ఓ బంగారు పళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చి, అమ్మా ఇందులో కొద్దిగా మల్లె పువ్వులు చల్లానమ్మా, దాని మీద మీ ఇద్దరు పాదాలు పెట్టండమ్మా అన్నారు. పాదాలు పెట్టండమ్మా అంటే అందుకే కదా అని మొదలుపెట్టారు శంకరాచార్యులు. ఎప్పుడు అని అడిగారు. ఎప్పుడు అంటే కాళ్ళు గడిగేయడం కాదు, అందులోని అంగములను నువ్వు ఎప్పుడు పరిశీలన చేస్తావు? ఇప్పుడు కాళ్ళు కడుగుతావా, సరే కడుగు అని పార్వతీ పరమేశ్వరులు ఏం చేయాలి? పాదపీఠం మీద ఉన్న పాదాలని కొద్దిగా పైకెత్తాలి కదా, కింద పళ్ళెం పెట్టాలి. ఏం చేయాలి ఆవిడ? ఓసారి ఇలా పైకెత్తి సరే పళ్ళెం పెట్టాను, పళ్ళెం పెట్టాక మళ్ళీ పళ్ళెంలో పాదాలు పెట్టాలి. పెట్టిన తర్వాత మీరేం చేయాలి? పాదాలు కడగాలంటే నీళ్లు పొయ్యాలి. మీరు పోసి మీరు కడుక్కోవడం కాదు, అందుకోసం కాదు మీరు గృహస్థాశ్రమంలో ఉన్నది, మీ భార్య పొయ్యాలి, మీరు కడగాలి. ఇప్పుడు బంగారు బిందెతో నీళ్లు పొయ్యలే, కాళ్ళు కడుగుతానన్నారు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? వంగి బంగారు బిందెతో నీళ్లు పోస్తుంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఏం చేయాలి? అలాగే పోయించుకుంటే పంచేమవుతుంది, తడిసిపోతుంది. కాబట్టి పరదేవత పరమేశ్వరుడు కూడా ఓసారి ఆ బట్ట ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే పరమేశ్వరుని యొక్క చరణ మంజీరములు కనపడతాయి, వాటి మువ్వలు కనపడతాయి, తెల్లటి పాదములు కనపడతాయి. దానికి వశిష్ఠాది సప్తర్షులు అలదినటువంటి గంధం కనపడుతుంది, దానికి పెట్టిన లొత్తుక కనపడుతుంది, అమ్మవారి పాద మంజీరములు కనపడతాయి, అమ్మవారి పచ్చటి పసుపు కనపడుతుంది, చుట్టూ పెట్టిన లొత్తుక కనపడుతుంది. ఇప్పుడు మీరు భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తుంది. ఇలా పోస్తుంటే మీరు కుడి చేత్తో పాదాలు ఇలా కడుగుతున్నారు, మెత్తటి పాదాలు చేతులకు తగులుతుంటే మీరు పొంగిపోతూ కడుగుతున్నారు. కాసేపటికి నీళ్లు పళ్ళెల్లో నిండి పాదాలు అడుగునున్నాయి. ఇప్పుడు కొంచెం ఉబ్బినట్టు కనపడతాయి, నీళ్లలోంచి కనపడితే కాస్త ఉబ్బినట్టు కనపడతాయి. ఇప్పుడు మీరు ఇద్దరి పాదాలు కుడి చేత్తో కడుగుతున్నారు. కడుగుతున్నప్పుడు పరమశివుడి పాదాలకి వెనకాతలు చేయి పెడితే ఆయన మంజీరం మీకు తగులుతుందా? తగిలితే బాగా కడగాలని ఎడం చేత్తో ఆయన మంజీరాన్ని మీరు ఇలా ఎత్తి పట్టుకుని కడిగారు. కడిగి మళ్ళీ రెండో చేత్తో రెండో మంజీరాన్ని ఎత్తి పట్టుకుని కడిగారు. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి మంజీరాన్ని పైకెత్తి పట్టుకుని అమ్మ పాదాలు కడిగారు. పసుపు కరిగిపోయింది, లొత్తుక కరిగిపోయింది. శంకరుడి పాదాలకున్న గంధం కరిగిపోయింది, లొత్తుక కరిగిపోయింది. అమ్మవారి వేళ్ళు ఇలా అంటుంటే మట్టెలు తగులుతున్నాయి, బంగారు మట్టెలు. వేళ్ల మధ్యలోకి మీరు వేళ్ళు పెట్టి గడగలేరు, సౌకుమార్యమైన వేళ్ళు. జాగ్రత్తగా మట్టిని కొద్దిగా ఇలా మెల్లిగా తిప్పి నీళ్లు పోసి కడిగారు. ఇప్పుడు చందనంతోటి పసుపుతోటి లొత్తుకతోటి ఆ నీళ్లు నిండిపోయి ఇప్పుడు మీకు పాదములు కనపడవు. ఎందుకని? ఆ నీళ్లు పచ్చగా ఎర్రగా అయిపోయి అడుగునున్నాయి పాదాలు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఒక్కసారి ఆ పళ్ళెం వంక నీళ్ల వంక అలా చూసి పరవశించిపోయి, అబ్బా నా స్వామి పాదాలు కడిగిన చేతులని, ఆ తడి చేతుల్ని ఇలా శిరస్సును ఉంచుకుంటారు, ముఖం మీద పెట్టి ఆఘ్రాణిస్తారు, ఉత్తరీయంతో తుడుచుకుని
ఉద్దరిని తీసుకుని ఆ పళ్ళెంలో పాదాలు అలా ఉండగానే ఇలా ముంచి నీళ్లు తీసుకుంటారు. తీసుకుని ఇప్పుడు ఆ నీళ్లు ఇలా చేతిలో పోసుకుని మూడు మార్లు లోపలికి పుచ్చుకున్నారు. ఆ నీళ్లు సువాసనలు వెదజల్లుతుంటాయి, ఎందుకని శంకరుడి గంధం ఉంది, లత్తుకుంది, పరదేవత పసుపుంది, పరదేవత లత్తుకుంది. ఇప్పుడు ఆ నీళ్లు ఎంత ఎర్రగా ఉన్నాయన్నారంటే శంకరాచార్యులు వారు, సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు నోటిలోని లాలాజనం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి. అవి ఇలా దగ్గరకి తీసుకుంటే గుమ గుమలాడిపోతున్నాయి. మూడు మార్లు పుచ్చుకుని చేయి కడుక్కున్నారు. ఆ పాత్రలో నీళ్లు తీసి మీ భార్యకి ఇచ్చారు మూడు మార్లు. ఆమె కూడా పుచ్చుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ, అబ్బా ఏమండి ఎంత గొప్ప దర్శనం చేశామండి అంది. ఇప్పుడు మీరు అమ్మా నాన్నగారండి ఒక్కసారి అన్నారు. మళ్ళీ వాళ్ళ పాదాలు అందులో ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఆ పళ్ళెం జాగ్రత్తగా నీళ్లు బొలికిపోకుండా తీసేయాలంటే వాళ్ళ అరికాళ్ళకి అది గీసుకోకూడదు, కాళ్ళు కొంచెం వాళ్ళు పైకి ఎత్తాలి కదా. అప్పుడు మళ్ళీ ఇలా పళ్ళెంలో ఉన్న కాళ్ళు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఇలా పైకి ఎత్తాలి. ఎత్తితే మీరు ఆ పళ్ళెన్ని బయటికి తీసేయాలి. తీసేసి పక్కన పెట్టి అని అడిగితే వాళ్ళు మళ్ళీ ఇలా పెడతారు. పెడితే అప్పుడు మీరు మీ మెత్తటి ఉత్తరీయం తీసి ఆ పాదాలు తుడవాలి కదూ. పాదాలు తుడిచి గంధం పాత్ర మీ ఆవిడిస్తే తీసుకుని ఆ పాత్రలో ఉన్న గంధాన్ని పరమశివుడి యొక్క పాదాలు రెండిటికీ రాయాలి. రెండిటికీ రాసేటప్పుడు ఒకవేపు బొటనవేలు నుంచి వేళ్ళు ఇలా ఉంటాయి, ఒకవేపు బొటనవేలు నుంచి ఇలా ఉంటాయి. మెత్తటి దూది ముద్దలు ముట్టుకుంటే ఎలా ఉంటాయో అలా తగులుతుంటాయి ఆ వేళ్ల చివరి భాగాలు. 10 మంది చంద్రులు ప్రకాశిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ తెల్లటి గోల్డ్. ఇప్పుడు మీరు చందనం తీసుకుని ఆయన పాదానికి రాశారు, అది పచ్చి చందనం, ఇంకా ఆరలేదు, ఒకలా ఉంటుంది పాదం. అమ్మవారి పాదాలకి పసుపు రాశారు. రాసి లత్తుక పాత్ర తీసుకుని, లత్తుక అంటే ఏమీ లేదు, పసుపులో కొద్దిగా సున్నం కలిపి ముద్ద చేస్తారు. ఆ లత్తుక ఇలా ఈ రెండు వేళ్లతోటి ఇలా తీసి మొట్టమొదట అమ్మవారి పాదానికి వెనక వైపు నుంచి పెట్టుకురావాలి. అందుకని అమ్మా అంటే మళ్ళీ ఇలా చీర ఇలా పట్టుకుంది. మీరు ఆ మంజీరాన్ని ఇలా ఎత్తి పట్టుకుని మెత్తగా ఉన్న వెనక నుంచి ఇలా రాసి, ఇలా పక్క నుంచి రాసి, చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలుకి, బొటన వేలు పక్క నుంచి ఇలా పక్క నుంచి ఇలా లోతుగా ఉన్న దగ్గర నుంచి ఇలా పైకి వెనక్కి రాశారు. రాసి ఒక్క వేలుతో ఇలా ఇలా రెండు గీతలు పెట్టారు. ఇలా తీసి మధ్యలో చుక్క పెట్టారు. అబ్బా ఎంత అందంగా ఉందమ్మా, పసుపు రాసి లత్తుక రాసిన నీ పాదాలు. ఇప్పుడు మళ్ళీ ఆ రెండో పాదానికి ఉపచారం చేసి ఇప్పుడు శివుడి వంక చూశారు. గంధం ఆరిపోయింది, గంధం ఆరిపోయి అసలే తెల్లటివాడు, దాని మీద చందనం పచ్చగా తెల్లగా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు లత్తుక తీసుకుని ఆయన పాదాలకి కూడా అలిది మధ్యలో రెండు గీతలు పెట్టి బొట్లు పెట్టారు. ఇప్పుడు ఆ పాద ద్వంద్వాన్ని చూశారు. ఊరుకోగలరా, శంకరులు ఇక్కడి వరకు చెప్పారు.